మీరు కెరీర్ స్టార్ట్ అయింది 2010లో యాక్టింగ్ కెరీర్, 2010 to 2021 ఈ 10 ఇయర్స్ జర్నీ మీకు ఎలాంటి లెసన్స్ నేర్పించింది? అది ఇంకొక ఇంటర్వ్యూలో అది చెప్పాలి, ఎందుకంటే అంతా ఉంది. షార్ట్గా షార్ట్గా అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంతే. షార్ట్గా చెప్పమంటే వన్ లైన్లో చెప్పారు, దట్స్ గ్రేట్. ఓకే, సో 10 ఇయర్స్ బిఫోర్ హరీష్ అంటే ఎలా ఉండేవారు? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దీస్ లర్నింగ్స్ హరీష్ ఎలా మోటివేట్ అయ్యారు, ఎలా చేంజ్ అయ్యారు యాజ్ ఎ పర్సన్? 10 ఇయర్స్ ముందు నో కమిట్మెంట్, జస్ట్ హ్యావింగ్ ఫన్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బట్ ఇప్పుడు చాలా జరిగింది ఈ 10 ఇయర్స్లో, ఎక్స్పీరియన్సెస్, లర్నింగ్స్. ఇప్పుడు కూడా ఫన్ ఉంది, ఇప్పుడు కూడా ఎంజాయింగ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, బట్ ఛానలింగ్ ఇట్ ప్రాపర్లీ ఐ వుడ్ సే దట్స్ వాట్ ఐమ్ డూయింగ్, ఎంజాయింగ్ మై లైఫ్. సో లవ్ మీద, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లవ్. లవ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఐ థింక్ బ్రోకెన్ పీపుల్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ దే డు నాట్ గివ్ అప్ ఆన్ లవ్. స్టిల్ యూ బిలీవ్ ఇన్ లవ్? అబ్సల్యూట్లీ. సో మీకు ఎప్పుడైనా యూజువల్గా ఫ్రెండ్స్ మీట్ అయినా, లేకపోతే ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ మీ ఫ్యాన్స్ మీట్ అయినా సరే, ఏ హరీష్ అంటారా, క్యారెక్టర్ నేమ్స్తో పిలుస్తారా? ఎక్కువ క్యారెక్టర్ నేమ్తోనే, లేదంటే ఉత్తమన్ అని పిలుస్తారు. హరీష్ ఉత్తమన్, ఉత్తమన్ నాన్నగారి పేరు. సో మోస్ట్ ఆఫ్ ది కాల్ మీ ఉత్తమా అని పిలుస్తారు. అదే. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే క్యారెక్టర్ నేమ్తో పిలిస్తే మీకు వావ్ అనిపించిందా, లేకపోతే మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ నేమ్తో ఏ పలానా యాక్టర్ హీ యాక్టెడ్ ఇన్ దోస్ ఫిలిమ్స్ అలా అంటే అనిపించింది? అది క్యారెక్టర్ నేమ్ పిలిస్తేనే అది దాంట్లో అది అది మన సక్సెస్ కదా, లేదంటే కూడా ఓకే. అంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అది హరీష్ ని చూడకుండా ఆ క్యారెక్టర్ గా చూసారు అంటే అది సక్సెస్. సో దట్ ఇస్ గుడ్ అనిపిస్తుంది. బట్ ఏదైనా పర్లేదు, ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేశారు అంటే అంటే నోటీస్ చేస్తున్నారు పీపుల్ అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీకు మీరే స్క్రీన్ లో చూసుకొని నేను ఇంత నెగటివ్ గా ఇంత విలనిస్టిక్ గా కనిపిస్తున్నాను ఏంటి సీరియస్ రోల్ లో అనిపించిందా? అనిపించింది. ఏ మూవీలో అనిపించింది అలాగా? ఒక ఒక సినిమాలో నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, మై అడిక్షన్. సో ఒక సినిమాలో ఒక చిన్నపిల్లల్ని షూట్ చేయాలని చెప్పారు. నేను చెప్పాను ప్లీజ్ ప్లీజ్ అది మాత్రం నాతో చెప్పొద్దు, నేను చేయలేదు అని చెప్పాను. ఐ నో ఇట్ ఇస్ జస్ట్ అన్ యాక్టింగ్ క్యారెక్టర్ అని తెలుసు, బట్ కొన్ని విషయాలు మనకి చాలా ఇట్ విల్ బి వెరీ సెన్సిటివ్ ఫర్ అస్, సో అది నేను చెయ్యను అని చెప్పాను. సో ఆ సీన్ మార్చేసి సౌండ్ మాత్రం పెట్టి, గన్ షాట్ సౌండ్ మాత్రం పెట్టి ఆ షాట్ తీశారు. ఓ, అయితే మొత్తానికి అది చేయలేదు సీన్? లేదు, చేసినట్టు కనిపిస్తుంది అంతే సౌండ్ తో. ఓకే, సో మీకు కొన్ని కొన్ని సెన్సిబుల్ విషయాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ చేతిలో ఉన్నవి మీరు చేంజ్ చేయడానికి ట్రై చేస్తారా? అంటే అంటే ఇప్పుడు యాజ్ ఎ విలన్ గా యాజ్ పర్ స్క్రిప్ట్ మనం వెళ్ళాలి, వాళ్ళు ఏం చెప్తే అలా, కానీ కొన్ని కొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ లైక్ ఇప్పుడు పాపని షూట్ చేయడం అది వద్దని చెప్పారు కదా, అలా ఎంతవరకు చేంజ్ చేయగలుగుతారు? ఆ స్టోరీ ఫ్లో లేదంటే నరేషన్ లేదంటే ఆ స్క్రీన్ ప్లేది డిస్టర్బ్ చేయకుండా ఉంటే పర్లేదు, కానీ ఇప్పుడు ఆ షాట్ తీయాలి అంటే నేను చేస్తాను. అది ఇట్ వాజ్ జస్ట్ ఎ రిక్వెస్ట్ టు ది డైరెక్టర్ దట్ బ్రదర్ నాకు ఇలా ఇలా అనిపిస్తుంది ప్లీజ్ అని, హీ సెడ్ ఓకే నో ప్రాబ్లమ్ అని అలా పెట్టారు అంతే. బట్ ఆ షాట్ చెయ్యాలి అని చేస్తే చెప్తే నేను ఇప్పుడు కూడా ఒక సినిమాలో, నేను సినిమా పేరు చెప్పలేదు, సినిమాలో చేశాను ఒక అదే ఒక సినిమాలో ఒక అమ్మాయిని రేప్ చేస్తున్న సీన్ అది, బట్ నాట్ కంప్లీట్లీ షోన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ షోన్, బట్ అది కూడా నాకు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. డైరెక్టర్తో చెప్పాను బట్ అది తీయాలి, అప్పుడు ఒక సింబాలిక్ షాట్స్ తీశారు అంతే. సో అలాంటి సీన్స్ కొంచెం నేను కొంచెం సెన్సిటివ్. సో విలన్స్ లో కూడా అది యాక్టింగ్ వరకే నిజంగా సెన్సిబిలిటీస్ ఉంటాయని మనకి ప్రూవ్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు.
ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్. అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.